గనుల్లో ఎన్నికల వేడి రాజుకుంది. పోటాపోటీగా యూనియన్లు ప్రచారం చేస్తున్నాయి. ఇంతకీ ఎవరి బలాబలాలెంత? నల్ల బంగారం నెలవులో జెండా ఎగురవేసేదెవరు? మారుతున్న వ్యూహాలు, పదునెక్కిన మాటలు. కోల్ పోల్ ఇదే వాల్చి భారత్ టుడేస్ రిపోర్ట్. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత తొలిసారి నల్ల బంగారం వెలికి తీసే బొగ్గు గనుల్లో నువ్వా నేనా అంటూ ఎన్నికల సమరానికి సర్వం సిద్ధమైంది. ఇప్పటికే ఎవరికి వాళ్లు తమ కార్మిక సంఘం నెగ్గాలని పోరుకు సై అంటున్నారు. అధికార టీఆర్ఎస్, తమ అనుబంధ కార్మిక సంఘం టీజీబీకేఎస్ ఓట్లు తమకే వేయాలని ప్రచారాన్ని ముమ్మరం చేస్తుంటే, ఏఐటీయూసీ సహా ఇతర జాతీయ గుర్తింపు ఉన్న కార్మిక యూనియన్లు తమ చక్రం తిప్పాలని వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. ఇంతకీ సింగరేణిలో కోల్ వాళ్ళలో నెగ్గేదెవరు? సింగరేణిలో ఎన్నికలు అక్టోబర్ 5న జరగనుండటంతో సింగరేణి గనుల్లో ఎన్నికల వార్ మొదలైంది. అన్ని గుర్తింపు సంఘాలు ఎన్నికల పోరులో పోటీకి ఉండడంతో అన్ని యూనియన్ల వారు తమ బలాలను లెక్కిస్తూ వ్యూహ ప్రతివ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. సంవత్సరం క్రితమే జరగనున్న సింగరేణి ఎన్నికలు ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వచ్చిన సింగరేణి సంస్థ ఎట్టకేలకు ఎన్నికల నగారా ముగించింది. ఇప్పటికే కార్మిక సంఘాలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సింగరేణి ఎన్నికలు అన్ని ప్రాంతాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. సింగరేణి ఎన్నికల నేపథ్యంలో వేగంగా పరిణామాలు మారుతున్నాయి. సింగరేణిలో మొత్తం 6 జిల్లాల్లో 52,000 ఓటర్లు ఉన్నారు. వీటితో పాటు కొత్త ఓట్ల నమోదుతో మార్పులు జరిగే అవకాశాలు ఉండడంతో సింగరేణి ఎన్నికలు ప్రాధాన్యత సంతరించుకోనున్నాయి. కొత్తగా వచ్చిన వారికి గుర్తింపు సంఘంగా పిలిచేందుకు ఈ ఎన్నికలు ఉపయోగపడనున్నాయి. రోజు రోజుకు మారుతున్న పరిణామాలతో ఎన్నికల్లో పోటీ తీవ్రంగా మారింది. 1998 సంవత్సరంలో సింగరేణి కార్మికుల సమస్యలపై యాజమాన్యంతో చర్చలు జరిపేందుకు గాను మొదటిసారి సింగరేణిలో ఎన్నికల ప్రస్థానం మొదలైంది. అప్పటి నుండి ఎన్నికల వరకు 5 సార్లు ఎన్నికలు జరగగా, 3 సార్లు ఏఐటీయూసీ విజయం సాధించగా, 1సారి ఐఎన్టీయూసీ గెలిచింది. ఇక 2012 జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అనుబంధ సంస్థ అయిన టీజీబీకేఎస్ గెలుపొందింది. మళ్లీ ఇప్పుడు జరగనున్న ఎన్నికలు నువ్వా నేనా అన్నట్లు యూనియన్ల మధ్య యుద్ధ వాతావరణాన్ని చూపిస్తున్నాయి.
ప్రత్యర్థి ఎవరైనా గెలుపు తమదే అంటూ ప్రభుత్వ హామీల వైఫల్యమే తమకు కలిసి వస్తుందని ఏఐటీయూసీ వారు ధీమా వ్యక్తం చేస్తుండగా, మరోవైపు టీఆర్ఎస్ అనుబంధ సంస్థ టీజీబీకేఎస్ వారు మాత్రం ఆపరేషన్ సింగరేణి మొదలు పెట్టారు. మిగతా సంఘాలలోని బలమైన నాయకులే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వేరే యూనియన్ల నాయకులను తమ వైపుకు తిప్పుకుంటున్నారు. ఇదిలా ఉండగా ప్రభుత్వం సింగరేణి వారసుల ఉద్యోగాలపై ఏమీ చెప్పలేని పరిస్థితి నెలకొనడంతో ప్రతిపక్ష సంఘాలు ప్రభుత్వ హామీలనే బాణాలుగా కార్మికులను ఆకర్షిస్తున్నారు. ఇప్పటికే అన్ని పార్టీల రాష్ట్ర నాయకత్వాలు సింగరేణిలో తిరుగుతూ కార్మికులను ఆకట్టుకునే పనిలో పడ్డారు. సింగరేణి వాడల్లో ఎన్నికల హడావిడితో కార్మికులు నిశ్శబ్ద ధోరణిని అవలంబిస్తున్నారు. తమ సమస్యలు తీర్చేందుకు ఎవరు ముందుకు వస్తే వారికే మా ఓట్లు అంటున్నారు. సింగరేణిలో ఎన్నికల్లో నిలబడే సంఘాలు ప్రభుత్వ విపక్షాల అనుబంధ యూనియన్లు కావడంతో సింగరేణి ఎన్నికలు రాజకీయ రంగును పులుముకున్నాయి. సింగరేణి కార్మికులు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి ఓటేయాలని విజ్ఞప్తి చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్. గతంలో ఏఐటీయూసీ, ఐఎన్డీయూసీ లాంటి జాతీయ సంఘాలు కార్మికులను పట్టించుకోలేదని, టీఆర్ఎస్ అనుబంధ సంఘమైన టీబీజీకేఎస్ కార్మికులకు అండగా నిలుస్తుందని తెలిపారు కేసీఆర్. గత ప్రభుత్వాలు, జాతీయ సంఘాలు కార్మికులకు చేసిందేమీ లేదని తెలిపారు. డిపెండెంట్ ఉద్యోగాలను వదులుకుంటున్నాము, కొత్త అవకాశాలు కొత్త వస్తే తప్ప ఉన్న దాంట్లో డిపెండెంట్ ఉద్యోగాలు అడగము అని కార్మికులకు ఉన్నటువంటి హక్కును తీసేసిందే, ఒప్పుకున్నదే ఈ సోకాల్డ్ జాతీయ సంఘాలు. ఇది కార్మికులకు కూడా తెలుసు, అందరికి తెలిసిన విషయం, చరిత్ర జరిగిన చరిత్ర. అగ్రిమెంట్ కాగితాలు దీని వల్ల కాదని లేరు. అగ్రిమెంట్ పేపర్లు అన్ని కాగితాలని అక్కడ లోకల్ ఎడిషన్ల పేపర్లు కూడా వచ్చినాయి, అవి అఫీషియల్ అగ్రిమెంట్స్, ఎవరు కొట్టేసి కూడా కాదు. ఇది ఒక భాగం. రెండో భాగం ఏంటంటే, వాస్తవానికి ఈ డిపెండెంట్ ఉద్యోగాలు లేదా సింగరేణి దాని చుట్టూ ఉన్నటువంటి విషయాలను అర్థం చేసుకోవడంలోనే ఈ జాతీయ పార్టీగా చెప్పుకున్నటువంటి ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ చాలా ఘోరంగా విఫలమైనాయని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. దారుణంగా అండర్స్టాండింగ్ సింగరేణి వాజ్ ఎ గ్రేట్ ఫ్లాప్ బై దీస్ పార్టీస్. ఈ ప్రభుత్వాలు అనేటటువంటి పార్టీలు సింగరేణిని అర్థం చేసుకోలేకపోయింది. వాళ్ళకు తెలంగాణ ఆత్మలేఖనా, మరి తెలంగాణ కార్మికులు అంటే సులకన్నాలు ఏదో ఏదో ఉన్నదిలే అన్నట్టుగానా ఏదో అలవోకపోయింది తప్ప సీరియస్గా దాని గురించి ఆలోచన చేయలే. సోకాల్డ్ జాతీయ సంఘాలు కూడా ఆలోచన చేయలే. ఎందుకు అనవలసి వస్తుంది ఈ మాట అంటే, డిపెండెంట్ ఉద్యోగం అని ఒకటి పెట్టినది. డిపెండెంట్ ఏ ఏదో అప్పనంగి ఇస్తున్నట్టు, వాళ్ళకి ఏదో దయాదాక్షిణ్యం ఇస్తున్నట్టు అనే భావం వచ్చేటట్టు. అందుకే మన న్యాయస్థానాలు కొట్టేసి, న్యాయస్థానాలు మనం తప్పు పట్టలేము, వాళ్ళ స్పిరిట్ వాళ్ళది. వాస్తవానికి సింగరేణిలో పనిచేసేటువంటి కార్మికుల బతుకు, అండర్ గ్రౌండ్ మైన్స్లో పనిచేసే కార్మికుల బతుకు చాలా దుర్భరంగా ఉంటుందండి, చాలా చాలా భరించరాకుండా ఉంటుంది. ధర్మం చెప్పాలంటే నాకు కూడా ఆ విషయం తెలియదు, నాలెడ్జ్ లేకుండా. నాకు నేను ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు నాకు నాలెడ్జ్ లేదు, అవగాహన లేదు. నేను తెలంగాణ ఉద్యమానికి పోయే క్రమంలో ఈశ్వర్ గారు మా మిత్రులు ఇప్పుడు ధర్మప్రేమలే ఉన్నారు, అప్పుడు రామగుండం ప్రాంతంలో వారు కార్యకర్త ఉంటే సింగరేణిలో కూడా పనిచేసిన వారు, ఆ తర్వాత రామగుండం శాసనసభ్యుడు అయిన ఇప్పుడు ధర్మపురిలో వీరిని ఇంకా కొంతమంది సింగరేణి నాయకులను పిలిపించుకొని నేను 3 రోజులు 4 రోజులు క్లాస్ చెప్పించుకున్నాను. ఏంది సింగరేణి, దీనికి అతి ఏంది, దీని వ్యవహారం ఏంది తెలుసుకోండి. చాలా బాధపడ్డాం, చాలా డిస్కషన్, ఇంత రాక్షసంగా ఉంటుందని చెప్పి. ఆ తర్వాత గోదావరి కానీ సభలకు పోయినప్పుడు నేను స్పందించి ఆ సమస్యల మీద మాట్లాడడం జరిగింది, ఆ కార్మికుల సమస్యల మీద. ఇంత ఇంత అధ్వానం ఏంటంటే అట్టే ఉన్న సరే ఎవడేం చేస్తారు దీనికి అనే పద్ధతులు జరిగింది. వాస్తవానికి జరిగేది ఏంటంటే, అండర్ గ్రౌండ్ మైన్స్లో పనిచేసేటువంటి ఆ కార్మికులకు ఆక్సిజన్ లభించదు, ఊపిరి సరిగా ఆడదు, మోకాలు చిప్పాలు చాలా భయంకరంగా అరిగిపోతాయి. ఎవరో కొద్దిమంది 2% 3% తప్ప నాకున్న నాలెడ్జ్లో, నాకుండే విజ్ఞానంలో, నాకు తెలిసినటువంటి అవగాహనలో రిటైర్ అయిన సింగరేణి కార్మికులు 10 సంవత్సరాలకు మించి బతకరండి. మామూలు ఉద్యోగులు వేరు, సింగరేణి ఉద్యోగులు వేరు. అసలు దాన్ని అవగాహన చేసుకోవడంలోనే పెద్ద బ్లండర్ మిస్టేక్ చేసినాయి ప్రభుత్వాలు కానీ, కార్మిక సంఘాలు కానీ. ఆ సమస్యను పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని సాకల్యంగా దాన్ని అడ్రస్ చేసేటువంటి ప్రయత్నం హృదయపూర్వకంగా జరగలేదు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఈ సంఘాల సాక్షిగా జరిగింది, చాలామంది మిత్రులకు తెలిసే విషయం. అందులో పనిచేసే వాళ్లకు మెడికల్ ఇన్వాలిడేషన్ పెట్టినటువంటి చూస్తే చాలా దారుణంగా ఉంది.
జస్ట్ 5-6 బీమారీలు పెట్టారు. మామూలుగా బయట ఉన్న కూడా వస్తే చచ్చిపోతారు వాడు. కిడ్నీ ఫెయిల్యూర్ ఎవడు బతికిండీ మనకు తెలిసి. అని అటువంటివి ఉన్నాయి. 5-6 మామూలు పెద్ద పెద్ద జబ్బులే ఉన్నాయి తప్ప సింగరేణిలో పనిచేసే అండర్ గ్రౌండ్లో మైన్లో పనిచేసే కార్మికులకు వచ్చే జబ్బుల విషయంలో పట్టించుకోలేదు. అందువల్ల దానికి వేరే పెట్టి వేరే గందరగోళం పెట్టి ఓ పెద్ద కన్ఫ్యూజన్ క్రియేట్ చేసినారు. ఆ కన్ఫ్యూజన్లో అప్పుడు ఏదో కంపెనీ కొంత నష్టాలు వచ్చిందని మనని మర్చిందని బీఐ ఫర్ రిపేరీ ఫైనల్గా ఆ హక్కును తీసేసినారు. ఆ దాన్ని మేము చెప్పినాం, తెలంగాణ రాష్ట్రం వస్తే టీబీజీ కేసు గెలిస్తే దాన్ని పునరుద్ధరిస్తామని చెప్పినాం. ఏదో విధంగా పునరుద్ధరించినాం. తెలంగాణలో అభివృద్ధిని అడ్డుకునేందుకు విపక్షాలు ముఠాలుగా తయారయ్యారని అన్నారు సీఎం కేసీఆర్. కాంగ్రెస్ టీడీపీ అనుబంధ సంఘాలు కార్మికులకు చేసిందేమీ లేదని అన్నారు. వారసత్వ ఉద్యోగాలను అడ్డుకునేందుకు 17 కేసులు వేసినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. కార్మికుల కష్టాన్ని గుర్తించింది టీబీ జీకేఎస్ మాత్రమేనన్నారు కేసీఆర్. కాబట్టి జాతీయ ఈ సోకాళ్ళు కాంగ్రెస్ టీడీపీ పార్టీలు మూడు పార్టీలు ఒకటైందండి. ఏటీఎఫ్ కాంగ్రెస్ సిపిఐ టిఎన్టీయూసి అందుకే అన్ని ఒకరికి మా మీద కొట్లాడు సాధన అయితే లేదంటే ఆ ముగ్గురు ఏకమైపోయారు. ఇదివరకు కూడా వారు కొట్లాడింది ఎక్కడ అది ఎవరు అది అచ్చంపేటలో కొట్లాడిను, పాలేరులో తుమ్మల నాగేశ్వరరావు గారి మీద కొట్లాడిను జెండాలు పెట్టి. వాళ్ళు పోయిన ప్రతిసారి మా ఈటెల రాజేంద్ర ఒకసారి అసెంబ్లీలో నాకు గుర్తున్నది. ఏదైనా ఎన్నిక వచ్చిందనుకోండి రాష్ట్రంలో ఆడ కాంగ్రెస్ నాయకులు పోయినా మన టీడీపీ నాయకులు పోయినా ఈ సోకాళ్ళు సిపిఐ నాయకులు పోయినా వీళ్ళు చెప్పేది ఒకటే, ఇక్కడి నుంచే కేసీఆర్ పతనం ప్రారంభం కావాలంట. అదే మాట అన్నారు అంటే రాజేంద్ర ఒకసారి అసెంబ్లీలో జోక్ చేసి కూడా చెప్పిండు, మీరు ఇక్కడ చెప్పిన దానికంటే బలంగా అన్ని ఉప ఎన్నికల్లో చెప్పిన మిమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. ఈ పతనం పితనం మీరు అయిపోయినాక మీరు ఇక్కడ కోరుకునే పరిస్థితి లేదు, మీరు అవలంబించే విధానాలు కూడా బాగాలేవని కూడా చెప్పిండ్రు. ఇప్పుడు సింగరేణిలో కూడా అదే దుకాణం పెట్టిండ్రు. మరి ఎవరిని పతనం చేయాలనో ఎవరు ఏం చేసినారో ఇప్పుడు సింగరేణి కార్మికులు నిర్ణయిస్తారు. ఆల్రెడీ వాళ్ళు నిర్ణయం చేసిండ్రు. వాస్తవానికి నాకుండే అనేక రకాల సమాచారం ప్రకారం సింగరేణిలో 11 డివిజన్లని ఆల్ 11 గోయింగ్ టు బి స్వెప్ట్ అవే బై టీఆర్ఎస్. మొత్తానికి 11 టీబీ జీకేఎస్ అని గెలుస్తున్నదని చెప్పి అప్రతిహతంగా గతంలో టీబీ జీకేఎస్కి వచ్చిన మెజార్టీ కంటే మంచి మెజార్టీతో ఆల్రెడీ టీబీ జీకేఎస్ గెలుస్తుందనే సమాచారం నా జరిగింది. వీళ్ళు ముందు పోయి ఏదో చేసినారు, గందరగోళం మాయ మాటలు చెప్పి పచ్చి అబద్ధాలు పచ్చి వాళ్ళే స్టే పంపుతారు, వాళ్ళే స్టే చేస్తారు, ఉద్యోగాలు రాకుండా చేస్తారు. ఉన్న డిపెండెంట్ ఉద్యోగాలు ఊడగొట్టింది వాళ్ళే. పునరుద్ధరించడానికి మేము ఉత్తర్వులు ఇస్తే కోర్టుకు వచ్చి స్టే తెచ్చేది వాళ్ళే, మళ్ళీ ఇస్తారేమో అని మాట్లాడేది వాళ్ళే. ఇవన్నీ ఏదో చెప్పి గోలమాలు చేద్దాం అనుకున్నారు. దాని తదనంతరం డెఫినెట్గా ఏ జిల్లాలను మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కొట్లాడతారు కదండి. ఎలక్షన్లో ఇప్పుడు ఏఐటీయూసీ కాంగ్రెస్ వీళ్ళందరూ మేము ఓడిపోవాలని పోటీ చేసినరా, టీఆర్ఎస్ వాళ్ళు పనిచేస్తానంటే పనిచేయకుండా ఇంట్లో మాట్టుకుంటారా, ఇది గమ్మత్తుంది. ఏదైనా పార్టీ కానీ ఏదైనా కార్మిక సంఘం కానీ ఎలక్షన్లో ఓడిపోవాలని కొట్లాడతారా, గెలవాలని కొట్లాడతారా, పోయి కొట్లాడతారు డెఫినెట్గా. సహజంగానే అక్కడ ఉన్నోళ్ళు స్థానికంగా ఎమ్మెల్యేలకి మా మంత్రులు పోలే ఎవరు పోలే, ఆ లోకల్ ఆ జిల్లాలలో ఉన్నోళ్ళు కొద్దిమంది అక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేస్ కావచ్చు, వాళ్ళు వీళ్ళు పనిచేస్తున్నారు. పనిచేస్తుంటే దానికి ఎంతో పెద్ద గందరగోళం చేస్తానని ఓడిపోతున్నామని తెలిసి నిన్న మొన్న మేము అరాకిరి చేస్తున్నామని ప్రలోభం పెడుతున్నామని ప్రలోభం పెడితే వచ్చేంత బలహీనంగా ఉన్నారు. మరి మీరు సిద్ధాంతవాదులు అయితే కథ అయితే గంత బలహీనంగా ఉంటారా మీకు మీ సంఘాలు ఉండకూడదు కదా, మరి మీరు అంత గొప్పలేదు, మీ సిద్ధాంతం అంత బలం రావద్దు కదా. అన్ని లేని అరాకిరి మాటలు మాట్లాడుతున్నారు. గెలిచేటోళ్ళు అట్లా మాట్లాడతారా? యుద్ధంలో ఉన్నాం, కొన్నిసార్లు గొడవచ్చు, కొన్నిసార్లు గెలవచ్చు. మేము ఎన్ని ఉప ఎన్నికలు గెలిచినా ఎన్నిసార్లు గెలిచినా మేము ఎప్పుడు గర్వపడద్దని చెప్పి నేను ప్రతిసారి మా నాయకులకు కానీ మా మంత్రులకు కానీ మా కార్యకర్తలకు కానీ జయాపజయాలు ఉంటాయి, ప్రజల చేతులు ఉంటాయి, మనం గర్వపడద్దని చెప్పినండి. అట్లా మేము ఉంటే దాన్ని ముందు పోయి ఏదో మేము పెద్ద గొప్ప సిపాయిలము మొత్తం తొక్కేస్తామనుకొని పోయింది. అక్కడ సిచ్యువేషన్ రోజు రోజు మారిపోయి రివర్స్ అయ్యేటప్పటికీ ఇప్పుడు పెడబొబ్బలు పెట్టి మేమేదో చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నాం. ఎన్నికలలో తప్పకుండా చెప్పే వాగ్దానాలు చెప్తారు, ఏ పార్టీ అని చెప్పుకుంటుంది. ఇప్పుడు టీబీజీ కేసు మేము ఏం చేయబోతామో మా ఎజెండా నేను చెప్తున్నా, ఇప్పుడు మా మేనిఫెస్టో చెప్పిన నేను ఇవ్వాలి. డెఫినెట్గా టీబీజీ కేసును గెలిపించుకుంటూ ఇప్పుడు ఇవన్నీ చేస్తాం. డిపెండెంట్ ఉద్యోగాలు పోనీయం, వాటిని కారుణ్య నియామకాలు. కార్మికుల ఆరోగ్య రక్షణ బాధ్యతను తెలంగాణ సర్కారు టీజీబీకేఎస్ తీసుకుంటుంది అన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రతిపక్షాలు కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని తెలిపారు. వారసత్వ ఉద్యోగాలకు కట్టుబడి ఉన్నామన్న ముఖ్యమంత్రి ఉద్యోగం వద్దనుకున్న వారికి 25 లక్షల రూపాయలు అందేలా చూస్తామని చెప్పారు. బొగ్గు గనుల్లో కార్మికులు పడుతున్న కష్టాలు తమకు తెలుసునన్నారు. వారి ఆరోగ్య సమస్యలను అర్థం చేసుకుంటున్నామని తెలిపారు. కోర్టులకు పోయిన పుణ్యాత్ములు ఎవరంటే ఈ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ వీళ్ళే.
దానికి సజీవ తారకాణం ఏంటంటే కోర్టు స్టే ఇస్తే వీళ్ళు స్వీట్లు పంచుకున్నారండి. ఇది ప్రపంచానికి తెలుసు. వీళ్ళు ఏం చేశారంటే ఒక ముఠా తయారు చేశారు. ఎక్కడ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మీద ఒక ముఠా ఉందండి. ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనగానే స్టేకి పోవాలి ప్రతి దగ్గర. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు మీద 196 కేసులు వేసారు. అన్నిట్లో కూడా స్టే రాలే వాళ్ళకు. వాళ్ళు అడిగేది ఫస్ట్ స్టే, తర్వాత గ్రీన్ ట్రిబ్యునల్ పోయారు. మామూలు న్యాయస్థానాలు రాకపోతే అక్కడ పోయారు. అట్టనే ఉద్యోగాల విషయంలో కూడా ఒక ముఠా ఉంది. అందులో గోదావరికి సంబంధించిన ఒక పిల్లగాడు ఉన్నాడు, ఇంకో ధర్మపురికి సంబంధించిన ఒక కుర్రోడు ఉన్నాడు. ఒక 16-17 మంది ముఠా తయారు చేశారు. ఆ ఒక్కటే ముఠా 17 కేసులు వేసింది. ఏ ఉద్యోగాలు, టీచర్ల రిక్రూట్మెంట్ కానీ, రకరకాల క్రమబద్ధీకరణలు కానీ, కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్ధీకరణ కానీ, ఆ ముఠా వివరాలను కూడా వచ్చి త్వరలోనే బయట కూడా పెడతాం, ప్రజల ముందు పెడతాం, కార్మికుల ముందు, ప్రజల ముందు పెడతాం ఆ వివరాలను. ఇది కాంగ్రెస్ పార్టీ వీళ్ళంతా కలిసి జరగనీయద్దు, మేము చేయలేకపోయినాం, వీళ్ళు చేస్తున్నారు ఇప్పుడు, మేము ఉన్న హక్కును కాల రాసినాం, వీళ్ళు చేస్తే మాకు ఇబ్బంది కాదని చెప్పి చేశారు. దాని తర్వాత నేను న్యాయవాదులు పిలిచి మాట్లాడినా, అడ్వకేట్ జనరల్ గారిని పిలిచి మాట్లాడినా, కొంతమంది రిటైర్డ్ జడ్జిలతో కూడా మాట్లాడినా, ఇది ఏం చేయాలి, ఏం పరిస్థితి అంటే ఏంది అని అడిగారు. నేను చెప్పిన సమస్య ఏంటంటే వాళ్ళ సమస్య ఇట్లుందండి, యాక్చువల్గా మామూలు ఉద్యోగాలు కావు ఇవి కాబట్టి, మరి కనీసం వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంత ఇంత దేశానికి సేవ చేసి అంత గనిలో అంత ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేసి చేసిన దానికి ప్రతిగా ఇచ్చేటువంటిది ఇది, దానికి కూడా క్రైటీరియాస్ అవన్నీ ఉన్నాయి, దాన్ని కూడా ఈరోజు కాల రాస్తే మరి ఇట్లా కరెక్ట్ కాదు కదా అంటే మీరు కరెక్ట్గా కోర్టులో సరిగ్గా చెప్పలేకపోయినారు, దీన్ని వివరించలేకపోయినారు. అయినా సింగరేణి బై ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ కంపెనీ, కంపెనీకి దాని బైలాస్ కానీ, దాని చట్టాలు కానీ, దాని విధానాలు కానీ రూపకల్పన చేసుకునేటువంటి అధికారం దానికి ఉంటుంది. కాబట్టి మీరు డిపెండెంట్ అని ఈ పాత పద్ధతిలో ఇస్తే ఉద్యోగం అనేది ఒకసారి వచ్చినప్పుడు దానికి పోటీ చేసే అవకాశం ప్రతి ఒక్కరు ఉండాలి కదా, అది ఫండమెంటల్ రైట్ కదా అని చెప్పి కోర్టు కొట్టేసింది. కోర్టు స్పిరిట్ కూడా కరెక్టే, మనం కాదు అనలేము, కానీ ఇక్కడ వీళ్ళకి ఇస్తున్నదేమో ప్రత్యేకమైన పరిస్థితి, దాన్ని వివరించి చెప్పలేదు. దాన్ని మొన్న ఈ కోర్టు కొట్టేసిన తర్వాత సుప్రీంకోర్టు కూడా పోయి చేస్తే అది కూడా కొట్టేసిన తర్వాత న్యాయ నిపుణులతో కంపెనీ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు చెప్పిన ఏంటంటే సార్ దీన్ని చేయొచ్చు, దీనికి పద్ధతి ఉంది, ఏ కోర్టు అయినా సరే ఈ డిపెండెంట్ అని ఇంకో పేరు పెడితే ఆ ఉద్యోగాలు అట్లా ఇవ్వరు వద్దని చెప్తున్నారు. కానీ కంపెన్సేటరీ అంటే మనం ఏదైతే కంపాసినేట్ అపాయింట్మెంట్, కారుణ్య నియామకాలు ఉంటాయో ఆ కేటగిరీ కింద వద్దని చెప్పి ఎప్పుడు ఏ కోర్టు కూడా చెప్పలేదు. మీరు ఆ మార్గం పట్టండి, సులభంగా అయిపోతుంది. ఆ మెడికల్ బోర్డు కూడా మునుపట్లాగా కాకుండా దాన్ని కొంచెం లిబరలైజ్ చేసి మెడికల్ బోర్డు ఫ్రీక్వెంట్గా మీటింగ్ అయ్యేటట్టుగా, నిరంతరంగా జరిగేటట్టుగా, సంవత్సరాల తరబడి పెండింగ్ పెట్టకుండా చేసినట్టయితే వాళ్ళకు చేయొచ్చు అని చెప్పినారు. దాన్ని నేను మళ్ళీ కూడా ఏం చేసినట్టు మళ్ళీ లీగల్ వాళ్ళకి ఇచ్చి మళ్ళీ ఎగ్జామిన్ చేసినాం. ఇక్కడ ఊ అంటే కోర్టు కూరికే ముఠా ఒకటి తయారైనది కాబట్టి పనులు అడుక్కునేటువంటి ముఠా ఒక ప్రొఫెషనల్స్ లాగా తయారు చేసి పెట్టారు. దానికి ప్రత్యేకంగా న్యాయవాదులు ఉన్నారు, తర్వాత ముఠా ఉన్నది, అది మీకు కూడా తెలుసు ఆ విషయం. సో ఆ విధంగా జరుగుతుంది కాబట్టి చాలా జాగ్రత్త చేయాలని చెప్పి అనుకున్నాం. నిన్న మొన్న కూడా మాట్లాడినప్పుడు దాన్ని సంపూర్ణంగా చేయొచ్చు అంటే డిపెండెంట్ పేరిట ఉన్నటువంటి దాన్ని పూర్తిగా పరిరక్షించవచ్చు, వాళ్ళకి తప్పకుండా అవకాశం కల్పించవచ్చు కాబట్టి వాళ్లకు దాన్ని 100% రక్షిస్తాం, వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పిస్తాం. డిపెండెంట్ ఉద్యోగాలు ఆ డిపెండెంట్ అనే పేరు మీద పోతాయి తప్ప కంపెన్సేటరీ అపాయింట్మెంట్ కింద, కంపాసినేట్ అపాయింట్మెంట్ కింద, కార్మిక నియామకం కింద వాటిని యథాతథంగా కార్మికులకు ఇచ్చే బాధ్యత నాది, అది ఇప్పిస్తాం. రెండవది ఈ మెడికల్ ఇన్వాలిడేషన్ కింద నేను చెప్పినటువంటి కార్మిక నియామకం కింద పోయినప్పుడు ఇప్పుడు మేము మారుస్తాం, 5-6 జబ్బులే ఉన్నాయి దాంట్లో, 5-6 కాకుండా సింగరేణి కార్మికుల కిందాక నేను చెప్పినట్టు. సింగరేణి ఎన్నికలు సమీపిస్తుండటంతో భూపాలపల్లిలో ఎన్నికల సందడి నెలకొంది. అన్ని పార్టీలు ప్రచారంలో హోరెత్తిస్తున్నాయి. గత ఎన్నికలలో సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలను అధికార పార్టీ నెరవేర్చలేదని, ప్రభుత్వంపై కార్మికుల్లో వ్యతిరేకత ఎదురవుతోందని భారతీయ మజ్దూర్ యూనియన్ అంటోంది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. సింగరేణి ఎన్నికల నగారా మోగడంతో భూపాలపల్లి ఎన్నికల సందడి మొదలైంది. ఈ ఎన్నికల కోసం వివిధ పార్టీలు అన్ని ప్రచారంలో మునిగిపోతున్నాయి. ఇటు ఈ సింగరేణి ఎన్నికల కోసం అధికార పార్టీ ప్రతిపక్షాలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఈ ఎన్నికలు సాధారణ ఎన్నికల తీరును పోలుస్తుంది. ఇది అంశంపై మనతో మాట్లాడేందుకు బీజేపీ నాయకురాలు ఉన్నారు. మీరు చెప్పండి, ఈ ఎన్నికల్లో మీ యొక్క మేనిఫెస్టో ఏ విధంగా ముందుకెళ్తున్నారు? మేము ఈ ఎన్నికల్లో ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా మా పైన మాకు నమ్మకం, బిఎంఎస్ పైన, బిఎంఎస్ని విశేషంగా ఇక్కడ ఆదరిస్తూ ఉన్నారు కార్మికులు కూడా. మా మేనిఫెస్టో ఏదైతే ఉందో
మేము క్యాడర్ స్కీమ్ ఖచ్చితంగా ఈసారి మమ్మల్ని గుర్తిస్తే 50 రోజుల్లో క్యాడర్ స్కీమ్ తీసుకొస్తామని, ఇన్కమ్ ట్యాక్స్ మీద పర్క్స్ మీద అయితే ఇన్కమ్ ట్యాక్స్ ఉందో అది ఖచ్చితంగా రద్దయ్యే విధంగా కృషి చేస్తామని చెప్పేసి, వారసత్వ ఉద్యోగాల మీద ఒక ఖచ్చితమైనటువంటి విజన్తో మేము ముందుకు పోతా ఉన్నాం. ఏ విధంగా మనము డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ సాధించగలుగుతామని, ఈ విధంగా సొంత ఇంటి కళ, ప్రతి ఒక్క కార్మికుడు ఇవాళ సొంత ఇంటి కళ కోసం వాళ్ళు వాళ్ళ ఉద్యోగం నుంచి దిగిపోక ముందే సొంత ఇల్లు వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఆ తర్వాత కేంద్రీయ విద్యాలయాలు, మా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కేంద్రీయ విద్యాలయాలు అయితే ఉన్నాయో అందులో సింగరేణి కార్మికులకు 50% రాయితీ ఉండే విధంగా ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి, ఇవాళ ముఖ్యంగా కార్మికులు చూస్తుంది ఏంటంటే బిఎంఎస్ ఏదైతే సాధించి పెట్టింది కార్మికులకు, ఇప్పటి వరకు 10 లక్షల రూపాయలు ఉండేటువంటి గ్రాట్యుటీని ఇవాళ 20 లక్షలకు చేసినటువంటి ఘనత కేవలం బిఎంఎస్దే. ప్రతి 3 సంవత్సరాలకు పెన్షన్ ఏదైతే రివైజ్ కావాల్సి ఉండేనో, ఇన్నేళ్ల నుంచి సింగరేణిలో పెన్షన్ అనేది రివైజ్ కాలేదు. అట్లాంటిది బిఎంఎస్ గుర్తించి ఇవాళ పెన్షన్ని రివైజ్ చేయడంలో ప్రముఖ పాత్ర, పెద్దన్న పాత్ర పోషించి మన యాజమాన్యం నుంచి 7% తీసుకొని రాగలిగింది. ఇవన్నీ కార్మికులు గమనిస్తున్నారు. ముఖ్యంగా మన మహిళలు ఎవరైతే సింగరేణిలో పనిచేస్తున్నారో వాళ్లకు 12 వారాల ప్రసూతి సెలవులు ఉండేవి, దాన్ని ఇవాళ 26 వారాలకు ప్రసూతి సెలవుల్ని పెంచినారంటే అది కేవలం బిఎంఎస్ అనుకున్నందువలనే, బిఎంఎస్ సహకారం వలనే అది సాధ్యమైంది. సింగరేణి ఎన్నికల్లో మీకు గట్టి పోటీ పార్టీ ఏదైనా ఉందంటారు? మాకు కార్మికులు వన్ సైడెడ్గా డిసైడ్ అయిపోయినారని చెప్పేసి మేము అనుకుంటున్నాము. వాళ్ళు ఆల్రెడీ 3 సార్లు ఏఐటీసీకి ఓటేసి చూసుకున్నారు. ఏ 3 సార్లు ఏఐటీసీకి ఓటేస్తే ఇవాళ 300 రూపాయల పెన్షన్ తీసుకొని కార్మికుడు దిగిపోవాల్సినటువంటి పరిస్థితి, ఎలా మోసపోయినాము, ఎలా వంచినాము. ఈ టీజీపీ కేస్ వలన మాకు వారసత్వం అనేది ఏ విధంగా అయిపోయింది. ఈ మా భూపాలపల్లిలో చూస్తే చాలామంది పిల్లలు ఇవాళ ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితులు, పెళ్లిళ్ళు అయిపోయిన ఆడపిల్లలకి ఇవాళ డైవర్స్ అయినటువంటి పరిస్థితులు. ఖచ్చితంగా ఈసారి బిఎంఎస్ దీపం గుర్తు పైన ఓటు వేసి మమ్మల్ని విజయపదం పైన నడుపుతాము, కార్మికులకు సేవ చేసే అవకాశాన్ని మాకు కల్పిస్తారు అని చెప్పేసి మేము గట్టి విశ్వాసంతో ఉన్నాం. మీరు చెప్పండి, ఇప్పుడు ఎన్నికల మీకు అంటే ఎలాంటి హామీలు కావాలని చూస్తున్నారు? ముఖ్యంగా కార్మికులకు ఈ వారసత్వ ఉద్యోగం, తండ్రి కొడుకుల ఉద్యోగం అనేది దాని మేనిఫెస్టో మీద గెలిచిండు టీపీకేస్ వాళ్ళు, ఆ విషయమే మర్చిపోయిండు. దాని విషయంగా ఈరోజు కార్మికులు చాలామంది బాధపడుతున్నారు. 2005 నుంచి 3000 వరకు ఉన్నటువంటి ఈ విఆర్ఎస్కు దిగిపోయే కార్మికులు వాళ్ళ పిల్లలకు పెట్టాలనే ఆలోచన కొద్దీ వాళ్ళు 2 సంవత్సరాల ముందే నుండే వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. దాని విధంగా వాళ్లకు పెళ్లిళ్ళు చేసి వాళ్లకు కొడుకు లేకపోతే కూతురుకు అల్లునికి ఇచ్చేసి పెళ్లి చేసిన దాఖలు సింగరేణిలో ఉన్నాయి. మరి వాళ్ళు చాలా బాధపడుతున్నారు. కార్మికులకు ఏదైతే వాగ్దానం చేసిందో ఆ వాగ్దానం నిలబెట్టుకోవడంలో పూర్తిగా విఫలం అయిపోయింది ఈ టీవీ కేసు అనేది. దాని విషయంలో కార్మికులందరూ కూడా దీపే వాళ్ళు ఇప్పుడు ఈ 2025 లోపు కార్మికులు చాలామంది దిగిపోతున్నారు. వీళ్ళ మనోభావాలు ఏంటంటే మాకు ఉద్యోగం అనేది, వారసత్వం అనేది సింగరేణిలో గతంలో 98 నుంచి బంద్ అయిపోయినవి. 98 లోపు మెడికల్ ఫిట్ ద్వారా రిటైర్మెంట్ ఇచ్చిండ్రు, ఇప్పుడు అలాంటిది లేదు. కాబట్టి కార్మికులంతా వ్యతిరేకత ఉన్నారు. సింగరేణి ఎన్నికల్లో మీరు ప్రచారం చేస్తున్నారు, కార్మికుల నుంచి మీకు ఎలాంటి స్పందన వస్తుంది? మేము ఇప్పటి వరకు ఎన్నికలు 5 దఫాలుగా జరిగింది, గుర్తింపు సంఘం ఎన్నికలు. మేము ఎప్పుడు కూడా బిఎంఎస్ నుంచి వెళ్ళి భూపాలపల్లి డివిజన్లో మేము ఈ ఎన్నికల్లో పాల్గొనడం మొట్టమొదటిసారి. మేము ఎక్కడికి వెళ్ళినా విశేషమైన స్పందన, విశేషమైన కార్మికులలో మంచి సంతోషం కనబడుతుంది. ఎందుకంటే మీరు తీసుకున్నటువంటి మేనిఫెస్టో చాలా బాగుంది. మీరు గతం కొన్ని రోజుల నుంచి మీ ఇట్లా ప్రచారం చేసి మీరు ముందుకు వస్తే చాలా బాగుండేది. ఇప్పటికి కూడా మా మించిపోయేది ఏం లేదు. మా కార్మిక లోకమంతా మీ యూనియన్ వైపే ఉన్నాం. ఎందుకంటే మేము ఏఐటీసీని చూశాము, వాళ్ళ పాలన చూశాము, టీబీజీ కేసు పాలన చూశాము. ఇప్పటికీ కార్మికులు అయోమయ పరిస్థితిలో ఉన్నారు. ఇప్పటికి కూడా ఏ యూనియన్కు ఈ ఏఐటీసీకి అనుకుంటారు వాళ్ళు ఏమంటారంటే టీబీజీ కేసు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇయ్యలేదు. మరి ఇయ్యలేదు కాబట్టి ఇలా ఏఐటీసీ కూడా గదే మోసం చేసింది. కాబట్టి అసలు ఈ రెండు ప్రధానమైన
యూనియన్లు మోసం చేసింది కాబట్టి వీళ్ళ కార్మికులు అయోమయ పరిస్థితులు ఉన్నారు. అసలు ఏ యూనియన్కి ఓటేయాలనే ఆలోచనతో ఉన్నారు. ఇప్పుడు వారికి సరైన ఒక యూనియన్ దొరికింది. బిఎంఎస్ రేపు కేంద్రంలో అధికారం ఉంటుంది. నరేంద్ర మోడీ గారు ప్రధానిగా ఉన్నారు కాబట్టి రేపు సమస్యల పరిష్కారానికి సులువైన మార్గం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా బిఎంఎస్ను గెలిపిస్తామని చాలామంది కార్మికులు సంతోషం వ్యక్తిస్తున్నారు, మాకు ఫుల్ బలాన్నిస్తున్నారు. గత ప్రభుత్వాలు కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ప్రభుత్వాలపై నిరుత్సాహంగా ఉన్నారని అంటున్నారు. ఇప్పుడు బీజేపీ అభ్యర్థి ఉన్నటువంటి వీళ్ళకి పట్టం కడతామని కార్మికులని అంటున్నారు. కెమెరామెన్ అజిత్ శ్రీకాంత్. సింగరేణి ఎన్నికల్లో విజయం టీబీ జీకేఎస్ దే అన్నారు టీఆర్ఎస్ ఎంపీ వినోద్. కేసీఆర్ పాలనకు టీఆర్ఎస్ సర్కారు మంచి విజయాన్ని చేకూరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చూద్దాం ఆ డీటెయిల్స్. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అనేది తెలంగాణ ఉద్యమం లోపల ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్తో ముందుకెళ్తున్న సందర్భంలో ఆనాటి అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బొగ్గు దొరికేది కేవలం తెలంగాణ జిల్లాలో కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి సింగరేణి కంపెనీ ద్వారా వెలికి తీస్తున్నటువంటి ఈ బొగ్గు, ఈ గనిలో పనిచేస్తున్నటువంటి లక్షలాది మంది కార్మికులు, వీళ్ళ బతుకు తెరువులు ఏ విధంగా తెలంగాణ రాష్ట్రం వస్తే బాగుపడుతుంది అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సింగరేణి కాలనీస్లో కార్మిక వర్గాన్ని సంఘటితం చేయాలని చెప్పి ఉద్దేశంతో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆవిర్భవించిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. 2012లో సింగరేణి కార్మికులందరూ కూడా బ్రహ్మాండంగా ఈ కార్మిక సంఘాన్ని గెలిపించిన విషయాన్ని కూడా మనకందరికి తెలుసు. అది ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కాలంలో ఉవ్వెత్తున లేచినటువంటి సమయం 2012. 2009లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తా అని చెప్పి డిసెంబర్ 9, 2009 కేసీఆర్ గారు ఆమరణ దీక్ష చేస్తున్న సందర్భంలో మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రకటించినట్టే ప్రకటించి వెనుక తీసుకున్న సందర్భంలో 2009 డిసెంబర్ అంటే 2010లో అడుగుపెట్టిన రోజు నుండి ఉద్యమాన్ని ముందు తీసుకెళ్తున్న సందర్భంలో ఆ మధ్యకాలం లోపల మీ ఎన్నికలు జరిగిన విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. ఆ సందర్భంలో మేమందరం కూడా మీ దగ్గరకు వచ్చినాం. ఆ రోజు సమస్యల గురించి చెప్పినాం. ఆ మధ్యకాలం లోపలనే జరిగినటువంటి ఎన్నికల్లో మరి యూనియన్ గెలవడం జరిగింది. తెలంగాణ ఉద్యమము నీళ్లు నిధులు నియామకాలపైనే ఉద్యమాన్ని నడిపినాం కాబట్టి మనకందరికీ కూడా నీళ్ల సమస్య పరిష్కారం చేయాలని చెప్పి మన ప్రభుత్వము కేసీఆర్ గారితో పాటు మేమందరం కూడా గెలిచినటువంటి ప్రజాప్రతినిధులము ఎమ్మెల్యేలము ఎంపీలము ఎమ్మెల్సీలము అందరం కూడా మరి రాష్ట్ర అభివృద్ధి వైపు ప్రయాణం చేస్తున్న సందర్భంలో మనము ఈ రాష్ట్రాన్ని మరి బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తున్న విషయాన్ని మీకోసం గుర్తు చేస్తున్నాను. కార్మికులకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చిందని కానీ ఏ ఒక్కటి నెరవేర్చలేదని అన్నారు కాంగ్రెస్ నేత గండ్రా వెంకటరమణారెడ్డి. కార్మికులు ఆలోచించి ఓటు వేయాలని చెప్పారు. ఈ గెలుపు ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో మలుపు వస్తుంది. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు అన్ని మాయే, నేను ఎక్కడ పెట్టినా గెలుస్తా, అందరినీ అన్ని రకాలుగా మేనేజ్ చేయొచ్చు ఉండొచ్చు కానీ ఇక్కడ కార్మికులను ఏం మేనేజ్ చేయలేరు. ఇక్కడి నుంచి రాజకీయ మార్పు మొదలైతుంది. 2005 నాడు జరిగిపోయే ఎన్నికల తర్వాత రాష్ట్రంలో మళ్ళీ 2018లో అయినా 19లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా రాష్ట్రంలో ప్రభుత్వం మార్పు ఖాయం. ఎందుకంటే ఇన్ని వాగ్దానాలండి, ఆ రోజేమో ఉద్యమకారుడిగా వాగ్దానం చేస్తా పోరాటం చేస్తాను, ఈరోజు అధికారంలోకి వచ్చినాక మరి ఈరోజు చిన్న చిన్న హామీలు వారు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుని వారసత్వ ఉద్యోగాలు చేయలేకపోయాడు. ఇన్కమ్ ట్యాక్స్ రద్దును అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి చేతులు దులుపుకున్నాడు. పార్లమెంటు సభ్యుల చేత కొట్లాడించలే, కేంద్ర ప్రభుత్వం అడగకుండానే అన్ని సకాలుగా హామీలు సమర్థించాడు. నోట్ల రద్దును సమర్థించిండు, జిఎస్టీని సమర్థించిండు, రాష్ట్రపతి ఎన్నికలు సమర్థించిండు, ఉపరాష్ట్రపతి ఎన్నికలు సమర్థించిండు. బీజేపీ నాయకుల కంటే ఎక్కువగా పొగడ్తలు పోగినటువంటి కేసీఆర్ మరి ఎందుకు ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేయించలేకపోయింది?
సంత ఇంటి కలను పూర్తి చేస్తానడు, రెండు బెడ్రూమ్ల ఇల్లు ఇస్తానని ప్రజలకు వాగ్దానం చేశాడు, ఇక్కడ వీళ్ళకి సింగరేణి కావాలంటే ఇల్లు ఇస్తానని ఎందుకు ఇవ్వలేకపోయింది. ఇవన్నీ కూడా కేవలం ఆయనకి ఎన్నికలప్పుడు మాత్రమే కార్మికులు గుర్తుకొస్తారు, ప్రజలు గుర్తుకొస్తారు, ఎన్నికలైన తర్వాత గుర్తుకురారు. కాబట్టి కార్మికులు కూడా అనుకున్నారు, రెండు సార్లు నమ్మేసినాం, ఇక మూడోసారి నమ్మితే మాకంటే మాకు మేము వంచుకోలేమని నిర్ణయానికి అయింది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఐఎన్టీసీ ఏఐటీసీ కూటమి గెలుస్తుంది, తగిన గుణపాఠం టీజీబీఎస్. టీఆర్ఎస్ పార్టీ ఎన్ని జిమ్మిక్కులు చేసినా పార్టీ అధిష్టానం మొత్తమంతా సింగరేణిలో కూర్చుని పావులు కదిపినా కాంగ్రెస్ అనుబంధ సంఘం ఐఎన్టీయూసీ గెలుపు తథ్యమంటున్నారు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్. వారసత్వ ఉద్యోగాలపై ఒక క్లారిటీ ఇచ్చిన తరువాతే టీఆర్ఎస్ సింగరేణి ఎన్నికలకు వెళ్లాలి అంటున్న గంగాధర్తో మా ప్రతినిధి నవీన్ నిజామాబాద్ నుంచి ఫేస్ టు ఫేస్. ఎన్నికల సైరన్ మోగింది, ఎన్నికల అడవడి మొదలైంది, గెలిపే జయంగా వివిధ పార్టీ వివిధ యూనియన్ నాయకులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అయితే ఎవరు బలమైంత ఎవరు గెలిచి తీరుతా దీంతో మాట్లాడగలని నిజామాబాద్ జిల్లా నుండి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడు గంగాధర్ ఉన్నారు. వీళ్ళు అడిగి మరిన్ని చెప్పండి, సింగరేణి ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది? సింగరేణి ఎన్నికల్లో ఎన్నికలు జరుగుతారని చూస్తూ ఉన్నాం. ఉద్యమాన్ని కంటే ముందు తప్పుడు ప్రచారాలు చేసి సింగరేణి ప్రాంతానికి సంబంధించి గందిలో ఉద్యోగాలు చేస్తున్న వారసత్వపు ఉద్యోగాలు ఇస్తామని వారందరినీ మభ్యపెట్టి తెలంగాణ అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు తప్పకుండా ఈ సాయం చేస్తామని చెప్పిన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు చట్టరీత్యా అటువంటి చర్యలు చేపట్టలేదు. తర్వాత గతంలో ముఖ్యమంత్రి గారి కూతురు మా నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుల కవిత గారు ఆ ప్రాంతానికి గతంలో జాగృతి పేరు మీద అక్కడ సంస్థ కొందరిని సభ్యులను చేర్చుకొని జాగృతి పరంగా మీకు ఏ అవసరాలను తీరుస్తాం, మీరు తప్పకుండా జాగృతి పార్టీకి సపోర్ట్ చేయాలా ఈ సంస్థకు అని చెప్పి తను మరో మోసం చేయడం జరిగింది. ఆ జాగృతికి సంబంధించి కొన్ని ఎన్నికల్లో కొన్ని వీళ్ళు గెలవడం కూడా ప్రాంతంలో జరగడం, తద్వారా వారి యొక్క ముఖ్య డిమాండ్ వారసత్వ ఉద్యోగాలు, ఆ ఉద్యోగాలకు సంబంధించి ఇప్పుడు కూడా క్లారిటీ లేదు. ఆ ఉద్యోగ సంబంధాలు ఇస్తామనే ప్రక్రియ మొదలుపెట్టినప్పటికీ జాగృతికి సంబంధించిన వారే కొందరు కోర్టులో కేసు చేయడం జరిగింది. కేసు వేసిన తర్వాత ఈ కేసులు ఎక్కడైతే కోర్టులో పడ్డాయో ఆ కేసుల తర్వాత కాంగ్రెస్ పార్టీ వారు దీన్ని అడ్డుకుంటున్నారని మరోమారు ఆ ప్రాంత నాయకుల్ని ఆ యొక్క సింగరేణికి సంబంధించిన అక్కడ ఉద్యోగస్తుల్ని మభ్యపెట్టి తప్పుడు ప్రచారం చేయడం జరిగింది. వీటన్నింటిని వారు ఇప్పుడు ప్రస్తుతము గమనిస్తున్నారు, గమనించారు. కనుక ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఐఎన్టీసీ తప్పకుండా చక్కని మేయర్తో గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తాము. అంటే ఇప్పుడు సింగరేణి ఎన్నికలు ఇంత స్థాయిలో తారా స్థాయిలో ఎన్నికలు జరగడానికి కారణం ఏంటి? ఎమ్మెల్యే స్థాయిలో ఎమ్మెల్యే కదా, ఎన్నికల టైంలో ఇలా ప్రచారం జరుగుతూ అలా జరుగుతుంది కారణం ఏంటి? ఎన్నికలు సింగరేణి జరుగుతున్న తరుణంలో ఆయా పార్టీలకు సంబంధించిన అనుబంధ సంస్థలు, మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఐఎన్టీసీ, తెలుగుదేశానికి సంబంధించి టీఎన్టీసీ, ఇట్లా ఇటువంటి ఆర్గనైజేషన్స్ అక్కడ ఉండి ఉన్నాయి. అయితే రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు ఆయా సంస్థలకు సంబంధించిన నాయకులతో చర్చించి ఒక మారు సమావేశం ఏర్పాటు చేసి మనం ఈ ఈ పార్టీ పరంగా మేము ఇవన్నీ చేస్తాం, మాది కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ ఐఎన్టీసీ కనుక ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా మీకు దీనికి తోడ్పాటుగా ఉంటాం, మీ సమస్యలని మీ డిమాండ్ని మేము పూర్చడానికి కేంద్రంతో కానీ రాష్ట్ర ప్రభుత్వంతో కానీ కృషి చేయడానికి ప్రయత్నం చేస్తామని అధికారంలో లేనప్పుడు చెప్తాం, అధికారంలో ఉన్నప్పుడు ఇవి నండి ఈ సంబంధించినవి మేము తప్పకుండా చేస్తామని వాగ్దానం ఇస్తాము. కానీ ఇక్కడ ఎట్లుందో దానికి భిన్నంగా ఈ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ చిన్న ఎలక్షన్ చూడండి, ఉదాహరణకు ఖమ్మం బై ఎలక్షన్ కానివ్వండి, మెదక్ జిల్లాలో బై ఎలక్షన్ కానివ్వండి, ఇక్కడ ఎలక్షన్స్ ఎక్కడ జరిగినా ఈ రాష్ట్ర యంత్రాంగం ఉండబోయి అక్కడ పెట్టేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఎన్నికల్లో మేము గెలవాలా అనే దానికి డబ్బు వినియోగించడం, అధికారం వినియోగించడం, ఇట్లా అన్ని విధాలు వేసి అక్కడ ఆ ప్రాంతాన్ని కల్లోలితంగా అంటే అంత కన్ఫ్యూజన్ చేసి ఏదో అయిపోతుందనే ఊహల విధంగా రెచ్చగొట్టి ఆ ఓటర్లని ఓటు దండుకునే కార్యక్రమాలు చేపడుతున్నారు. అది అందరూ నిజమేరిన సత్యం. ఎందుకనంటే బై ఎలక్షన్లో వరంగల్ తీసుకోండి పార్లమెంటుది ఇట్లా అన్నీ చూస్తూ ఉన్నాం. అదేవిధంగా రాజకీయ పరంగా అసెంబ్లీకి కానీ పార్లమెంట్కి కానీ ఏ విధంగా అయితే ఎన్నికలు జరుగుతున్నాయో
ఆ విధంగానే ఇప్పుడు మా నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కవిత గారు అక్కడ తిష్ట వేసి కూర్చుండి కొందరు నాయకులని భయభ్రాంతులకు గురి చేసి దానిలో జాయిన్ చేసుకుంటా ఉన్నారు. అది మన పత్రికల్లో చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అందరితో సమావేశం ఏర్పాటు చేసి ఐఎన్టీసీకి సంబంధించి మన అనుబంధ సంస్థ కనుక మనకి సింగరేణి కాలనీకి ముఖ్య నాయకులు ఆ ప్రాంతానికి దగ్గరలో ఉన్న నాయకులందరూ సింగరేణి కాలనీకి సంబంధించిన నాయకులతో ఓటర్లతో చర్చించి మన ఐఎన్టీసీకి చక్కని మద్దతు పలికి ఈ ప్రభుత్వం అక్కడ చేపట్టిన వ్యతిరేక విధానాలన్నీ మరి వారందరికీ వివరించి ఐఎన్టీసీ గెలిచే విధంగా కృషి చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది. అదేవిధంగా మరి అక్కడ ముఖ్యంగా సింగరేణి ఆ ప్రాంతానికి సంబంధించిన శ్రీధర్ బాబు కానివ్వండి, మా డీసీసీ ప్రెసిడెంట్ గారు కానివ్వండి, పొన్నం ప్రభాకర్ కానివ్వండి, ఇంకా సీనియర్ నాయకులందరూ కూడా అక్కడ కృషి చేస్తూ ఉన్నారు. ఇంకా ఇతర పక్క జిల్లాలు కూడా నాయకులు ఐఎన్టీసీ నాయకులందరూ పీసీసీ అధ్యక్షుడు ఆదేశంతో ఆ ప్రాంతానికి వెళ్ళి కృషి చేస్తాను కనుక వీరు చెప్పే మాటలని టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాటలని కవితమ్మ గారు కానివ్వండి, ఆ ప్రాంతంలోని టీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు కానివ్వండి, వారి మాటలను నమ్మే పరిస్థితిలో లేరు. అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనుబంధ సంస్థ ఐఎన్టీసీ ఘనమైన విజయం సాధిస్తుందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. సీఎం కేసీఆర్ సింగరేణి కార్మికుల కోసం ఇలాంటి సంక్షేమ పథకాలు రూపొందించడం కేవలం జమ్మిక్కుల పేరుతో టైం కాలం వ్యాపనం చేస్తున్నారని, టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని జమ్మిక్కులు చేసినా సింగరేణి కార్మికులు టీఆర్ఎస్ పార్టీ నమ్మే ప్రసక్తి లేదని, తమ అనుబంధ సంస్థ ఐఎన్టీసీకి ఓట్లేసి గెలిపిస్తారని చెప్పి వీరు చెప్తున్నారు. సింగరేణి కార్మికుల గుర్తింపు సంఘాల ఎన్నికల్లో అన్ని పార్టీలు తమ అనుబంధ యూనియన్లను గెలిపించే పనిలో పడ్డాయి. సింగరేణి గనుల్లో వాడవాడల్లో తిరుగుతూ ప్రచారం హోరెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఖమ్మం ఉమ్మడి జిల్లాలో సింగరేణి ఎన్నికల్లో తమ పార్టీ గెలవడం తథ్యమంటున్న కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావుతో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. సింగరేణి గనుల్లో ఎన్నికల హడావుడి మొదలైంది. ప్రత్యర్థి పార్టీలతో పాటు అధికార పార్టీ కూడా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తుంది. సింగరేణి గనుల్లో ప్రస్తుతం ప్రచారం చేస్తున్న కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు గారు మనతో పాటు ఉన్న ఆయనతో మాట్లాడి ప్రచారం ఏ విధంగా సాగుతుందో తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రస్తుతం సింగరేణి ఈ యొక్క ఎన్నికల ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అన్ని పార్టీలు కూడా మీ యొక్క ప్రచారం ఏ విధంగా సాగుతుంది? సింగరేణిలో ఇక్కడ కొత్తగూడెంలో రెండు విభాగాలు ఉన్నాయి, సింగరేణి కార్పొరేట్, అదేవిధంగా కొత్తగూడెం ఏరియా. రెండు ప్రాంతాల్లో ప్రచారం బ్రహ్మాండంగా నడుస్తూ ఉంది. ఇప్పటికే అందరూ కార్మికులను ఇప్పటికే రెండు మూడు సార్లు కలుసున్నాం. ఇప్పటికే మాతో పాటు వారితో ఎన్నోసార్లు కలిసాం, ఎందుకంటే స్థానికంగా ఉంటూ వారు ఇక్కడ వారి ఉద్యోగం నడిపిస్తున్నారు, వారు సహజీవనం నడిపిస్తున్నారు. సో తప్పనిసరిగా వారు అందరూ మాతో సహకరించి తప్పనిసరిగా ఈ ఎన్నికల్లో గెలిపిస్తారని చెప్పి నాకు పట్టుదల ఉంది, నమ్మకంగా ఉంది. సార్, అయితే గతంలో టీబీజీకేఎస్ గెలిచింది, ఆల్రెడీ అధికార పార్టీకి తోట మిళితంగా ఉంది. అది అంతకుముందు ఉన్న ప్రభావం అనేది ఇప్పుడు కనపట్ల ఎందుకు ఉన్నటువంటి కార్మికులు యూనియన్లో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది బయటికి పోయినట్టు తెలిసింది. అసలు ఎందువల్ల అట్లా జరిగిందంట? కార్మికులు టీజీబీకేఎస్ యూనియన్ గుర్తింపు సంఘాన్ని కింద 2012 గెలిపించడం జరిగింది. తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న సమయంలో దాన్ని గెలిపించారు. 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి ఏర్పరచుకుంటున్న టీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా ఆ రోజు కూడా పెద్ద ఎత్తున వారు సహకరించారు. అదే సహకారం ఈరోజు కూడా అందిస్తున్నారు. మీరు ఎందుకు అనుకుంటున్నారు చాలామంది పోయారని? అట్లాంటిది ఏం పరిస్థితి లేదు. కార్యకర్తలు అదేవిధంగా కార్మికులు అందరూ మాతోనే ఉన్నారు. తప్పనిసరిగా వారి సహకారంతో ఇంకా ఈ ప్రాంతంలో ఇంకా పెద్ద ఎత్తున గెలుపు సాధించి తప్పనిసరిగా టీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా టీజీబీకేఎస్ జెండా, కార్పొరేట్, అదేవిధంగా కొత్తగూడెం ఏరియాపై ఎగిరేస్తాం. అయితే ఇది కేంద్రంగా ఉంది, కొత్తగూడెం సింగరేణి అనేది కేంద్రంగా ఉన్న పరిస్థితిలో వేరే పార్టీల నుంచి వలసలను ఎక్కువ ప్రోత్సహిస్తున్నారు టీబీజీకేఎస్ వలన విమర్శ ఎక్కువగా వినపడుతుంది దీనిపై మీరు? అంటే చాలామంది తెలియని విషయం ఏంటంటే ఈ ప్రాంతంలో శాసనసభ్యుడిగా గెలిచిన తర్వాత చాలామంది జాయిన్ అవ్వడం జరిగింది. ట్రేడ్ యూనియన్స్ పరంగా కూడా చాలామంది వేరే ట్రేడ్ యూనియన్స్లో గతంలో ఉన్న కానీ వాళ్ళందరూ కూడా మా పార్టీ జాయిన్ అవ్వడం జరిగింది. కొత్తగా కొంతమంది మాత్రమే వచ్చారు. మిగతా అందరినీ కూడా మేము ఇంకా పట్టుదలతో ఎవరైతే వచ్చారో, ఎందుకంటే చాలామంది మిగతా పార్టీ యాక్టివిటీస్లో పాల్గొని లేదా స్థానికంగా జరుగుతున్న యాక్టివిటీస్లో పాల్గొన్నారు, కానీ ఈ యూనియన్ పరంగా ఆ రోజు బదిలీ కాలేదు. తప్పనిసరిగా వాళ్ళందరూ కూడా ఈరోజు బదిలీ అయ్యి తప్పనిసరిగా ఈ ప్రాంతంలో ఇంకా పెద్ద ఎత్తున బలోపేతం చేయాలని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. సింగరేణి కార్మికుల ముఖ్యంగా ఏదైతే కేసీఆర్ హామీ ఇచ్చారో వారసత్వ విజ్ఞలో అది ఆగిపోయింది. ప్రస్తుతం మీరు కార్మికుల దగ్గరికి ప్రచారానికి వెళ్ళినప్పుడు వాళ్ళ సమస్యలు ఇంకేమైతే తెలుపుతున్నారు? వారసత్వ ఉద్యోగాల గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు, కానీ దాని గురించి కేసీఆర్ ఏదే విధంగా సాధిస్తారు అని చెప్పే నమ్మకం వారికి పూర్తి స్థాయిలో ఉంది.
అదే కాకుండా మిగతా సమస్య లేదు, కొన్ని క్యాడర్ స్కీమ్స్ గురించి కానీ మిగతా బెనిఫిట్స్ గురించి కానీ వాళ్ళు లేవనెత్తున్నారు. తప్పనిసరిగా అవన్నీ కూడా అమలు పరిచే విధంగా మేము పనిచేస్తాం. ముఖ్యంగా ఇప్పుడు మీరు సింగరేణి కార్మికులు మీ విజయం అందించడానికి ఏమేమి హామీలు ఇస్తున్నారేమో. సింగరేణిలో ఉన్న కార్పొరేట్ ఏరియాకి బాధ్యుడిగా ఈ ప్రాంతంలో అనేక ఇష్యూస్ గురించి వారు చెప్పారు. ఆ ఇష్యూస్ అనే చిన్న చిన్న ఇష్యూస్, సో ఆ చిన్న చిన్న ఇష్యూస్ ప్రాబ్లం అంటే రిప్రజెంటేషన్ ఫార్మాట్ కరెక్ట్గా సాధించలేకపోయారు. అవన్నింటినీ కూడా వచ్చే కొన్ని రోజుల్లో సాధిస్తామని చెప్పి పూర్తి నమ్మకం ఉంది. ఆ పూర్తి అవగాహనతోనే వారికి ఆ మాట ఇస్తున్నాను. సో తప్పనిసరిగా అవన్నీ సాధించుకొని తప్పనిసరిగా అవన్నీ చేయగలనని చెప్పే నమ్మకం వారికి కూడా ఉంది. సో తప్పనిసరిగా సాధించుకోగలం, తప్పనిసరిగా ఈ విజయం కూడా మేము సాధిస్తాం. స్థానిక ఎమ్మెల్యేగా యొక్క సింగరేణి ప్రాంతంలో విజయం ఎలా ఉంటుంది అంటారు మీ పార్టీ తరఫున ఉన్నటువంటి యూనియన్? తప్పనిసరిగా పెద్ద ఎత్తున గెలుస్తామని చెప్పి నాకు పూర్తి నమ్మకం ఉంది. మొత్తం మీద స్థానికంగా ఉన్నటువంటి టీజీబీకేఎస్ కార్యకర్తలతో పాటు తాము కూడా ముందుగా నడుస్తున్నామని చెప్పేసి యూనియన్లో ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పేసి, అదేవిధంగా వేరే యూనియన్ నుంచి వచ్చిన వలసలు ఏదైతే ఉన్నాయో గతంలో కూడా జరిగినాయి, తాను ఇక్కడ గెలిచిన దగ్గర నుంచి కూడా కొత్తగూడెంలో పెద్ద ఎత్తున టీఆర్ఎస్లో జాయిన్ అయ్యేందుకు బంగారు తెలంగాణ వాళ్ళు కూడా బాటలు వేసేందుకు సింగరేణిలో ఉన్నటువంటి సమస్యలను తీర్చే విధంగా కేసీఆర్ కృషి చేస్తున్నందువల్ల వారు కూడా ఆకర్షితులై వస్తున్నారని చెప్పేసి మనతో పాటు జలగ వెంకటరావు కొత్తగూడెం ఎమ్మెల్యే తెలుపుతున్న ఆయన ఇక్కడ కనపడుతుంది. కెమెరామెన్ గణేష్తో కిరణ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఆదిలాబాద్ జిల్లాలో సింగరేణి ఎన్నికల వేడి ఎలా సాగుతోంది, అక్కడి యూనియన్లు ఏమంటున్నాయో ఇప్పుడు చూద్దాం. ఈరోజు పరిస్థితి ఎట్లున్నదంటే సింగరేణి పరిస్థితి ఒకప్పటి సింగరేణి ఇట్లా లేదు. ఎలక్షన్ జరిగితే ఎలక్షన్ మూమెంట్ల మందు విందు ఇవన్నీ పూర్వకాలంలో కనవలేదు. ఈరోజు ఈ యూనియన్లు ఏం చేస్తున్నాయంటే మందిత్తనే ఓట్లు ఎత్తారు, వీళ్ళు తాగిపిత్తనే ఓట్లు ఎత్తారు, తినిపిత్తనే ఓట్లు ఎత్తారు అనే ఉద్దేశం మీద ఈరోజు ట్రేడ్ యూనియన్లు తయారైనాయి. అట్లా ఈ రకంగా ఏ రోజు లేకుండా అట్లా ఏమైందంటే సింగరేణి చరిత్ర ఏంటిది, జాతీయ సంఘాలు ఒకప్పుడు వీళ్ళు సమ్మె పిలిపిస్తే మిగతా క్రాఫ్ట్ సంఘాలన్నీ మద్దతు ఇచ్చి ఆ సమ్మెకు విలువలు ఇచ్చి ఆ సమ్మె చేసేది. కానీ ఈరోజు ఎవరు సమ్మె చేస్తామన్నా ఏదన్నా కానీ కుట్రపూర్తి సమ్మెలు జరుగుతున్నాయి సింగరేణి. ఈ కుట్రపూర్తితోటి ఎవరికి నష్టం జరుగుతుందంటే కార్మికులకు విపరీతమైన నష్టం జరుగుతుంది. సమ్మెలు లేకుండా కార్మికుడు ఏ హక్కుసుతం సాధించుకోలేదు. 44 చట్టాలు గుట్టించుకున్నారు బీఆర్ కోర్టు పెట్టుకొని, ఆ కోర్టుల చట్టాలు అమలు చేసుకొని 46 చట్టాలు గుట్టించుకొని ఈరోజు ఈ హక్కులు తెచ్చుకున్నారు. వేజ్ బోర్డులు, అలవెన్సులు, బేసిక్లు ఇవన్నీ జాతీయ సంఘాలు పకడ్బందీగా నిలబడి కంపెనీ మెడలు వంచి గవర్నమెంట్ మెడలు వంచి తీసుకొచ్చుకున్నారు. కానీ ఈ పరిస్థితులు ఎట్లున్నాయంటే ఎవడు దాగిపిస్తే వానికి ఓట్లేస్తారనే సందేశం మీద ఉన్నారు. కానీ ఇది కరెక్ట్ కాదు. రేపటి ఆళ్ళ ఏమవుతుందంటే ఈ కంపెనీ అంతా మొత్తం గవర్నమెంట్ అమ్ముకొని ఏది ఇప్పటి వరకే 25% అమ్ముకున్నాడు నరేంద్ర మోడీ, 25% బ్లాకులు అమ్ముకున్నాడు, ఇంకొక 70% మన దగ్గర ఉన్నది. ఆ ఈ డెబ్బైలలో మొత్తం ఏమి లేకుండా చేసి తట్టున్నారు ఈ ఇటువంటి పరిస్థితులు ఉంటే. కాకపోతే కార్మికులు ఇప్పటికైనా ముక్త కంఠంతో ఏ యూనియన్లు ఉంటే మనకు పనిచేస్తాయి, ఏ యూనియన్ అయితే చేయది అనేది గమనించి ప్రతి కార్మికుని గుండెల మెదులుతుంది ఇప్పటికైనా. కానీ కాకపోతే ఏమవుతారు, తెల్లారే వరకే చేంజ్ అవుతారు, పోయినసారి వారసత్వం ఇస్తానన్నారు. గెలుపు నీదా నాదా, నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటూ కార్మిక సంఘాలు ఎన్నికలకు దిగుతున్నారు. దీనిపై సమగ్ర విశ్లేషణ మీకు అందించడానికి మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ కేఎస్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కేఎస్ చెప్పండి, కార్మిక సంఘాల ఐక్యత వర్ధిల్లాలంటూ ఎన్నికల్లోకి దిగుతున్నారు, ఇందులో గెలుపు ఎవరిది అసలు, ఇప్పుడు అది పొలిటికల్ గా ఉత్కంఠతను రేపుతోంది కదా, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి, ఎవరికి గెలుపు దక్కే ఛాన్స్ ఉందంటారు? శ్రీవిద్య, కొద్దిసేపటి క్రితం తెలంగాణ భవన్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, అదేవిధంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రెస్ మీట్ తర్వాత ఒక్కసారిగా సింగరేణిలో రాజకీయ వాతావరణం వేడెక్కిందనే చెప్పాలి. ఇప్పటి వరకు ప్రస్తుతం అంటే తెలంగాణ ఇప్పుడు ఏదైతే ఈ సింగరేణిలో మొత్తం 55,000 పైగా ఉద్యోగులు ఉన్నారు. దీనికి సంబంధించి ఈ నెల 5న
వచ్చే నెల 5న ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ఇప్పటి వరకు అధికారంలో ఉన్నటువంటి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం చేసింది ఏమీ లేదంటూ జాతీయ కార్మిక సంఘాలైనటువంటి సిఐటియు కానీ ఏఐటియుసీ కానీ ఐఎన్టీయుసీ కానీ అదేవిధంగా టీఎన్టీసీ కానీ ఇవన్నీ దుమ్మెత్తి పోస్తున్నాయి. ఖచ్చితంగా టీజీబీ కేసుని ఓడగొట్టాలి. ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం వారసత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అది ఇవ్వకుండా అడ్డుకుంది అని చెప్పేసి ఒక ప్రచార హస్త్రాన్ని ఇప్పటి వరకు యూజ్ చేయడం జరిగింది. అయితే ఈ రోజు మధ్యాహ్నం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్ మీట్ తర్వాత ఒక్కసారిగా పరిస్థితులన్నీ మారిపోయాయని చెప్పాలి. ప్రధానంగా కేసీఆర్ ఈ టీజీబీ కేసు సంబంధించినటువంటి గెలుపుకు సంబంధించినటువంటి మేనిఫెస్టో పూర్తిగా విడుదల చేయడం జరిగింది. అందులో ప్రధానంగా ఒకటే, ఏదైతే ఇప్పుడు కార్మిక కుటుంబాలకు సంబంధించినటువంటి ఒకటి ఆందోళనలో ఉన్నారు, వారసత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కోర్టుకు వెళ్ళడం, ఐసీయూ కోర్టుకు వెళ్ళడం, ఇటు హైకోర్టు కానీ అదేవిధంగా సుప్రీంకోర్టు కానీ ఖచ్చితంగా అవి ఇవ్వడానికి లేదు, వారసత్వ ఉద్యోగాలు చెల్లవు అని చెప్పేసి తీర్పునిచ్చినటువంటి నేపథ్యంలో ఏం చేయాలి అనే అంశంపైన కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ న్యాయ నిపుణుల సలహా తీసుకోవడం జరిగింది. దానికి ప్రత్యామ్నాయంగా ఒకవైపు కారుణ్య నియామకాలు అనేది ఇప్పటివరకు ఆర్టీసీలో కానీ కొన్ని శాఖల్లో ఉన్నాయి. ఆ కారుణ్య నియామకాలకు సంబంధించినటువంటి ప్రక్రియ ఇక నుంచి సింగరేణిలో కూడా వర్తింప చేస్తామని చెప్పడం జరిగింది. అయితే అంటే వాస్తవంగా ఆర్టీసీ లాంటి సంస్థల్లో కారుణ్య నియామకాలు చనిపోయినటువంటి కార్మికుల పిల్లలకు వర్తింప చేస్తారు. దాంట్లో కొన్ని చట్టపరమైనటువంటి మార్పులు చేసి ఎవరైతే సింగరేణిలో చేస్తున్నటువంటి కార్మికులు ఉన్నారో వాళ్ళకి హెల్త్ ఆరోగ్యం సహకరించిన ఎడల దాన్ని కొన్ని అదనపు అంశాలను చేర్చి, అంటే చాలామంది కార్మికులకు ఇప్పటి వరకు సింగరేణిలో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ మోకాళ్ళ నొప్పులు ఇటువంటి సమస్యలు చాలా ఉంటాయి. ఈ రీజన్స్ తోటి ఎంతోమంది విఆర్ఎస్ అప్లై చేసుకున్నటువంటి సిచ్యువేషన్ సింగరేణిలో మనకు కనిపిస్తుంది. అయితే వీటన్నిటిని కూడా ఈ కారుణ్య నియామకాల సంబంధించినటువంటి ఈ జాబితాలో చేరుస్తాము. ఎవరైతే అన్ఫిట్ అని కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పూర్తిగా ఉద్యోగాలు ఇస్తాము, గెలిపిస్తే కనుక ఖచ్చితంగా కార్మిక నియామకాల కోట కింద వారసత్వ ఉద్యోగాలు అనకుండానే దానికి సంబంధించినటువంటి డిపెండెంట్ పోస్టు ఈ రకంగా భర్తీ చేస్తామని చెప్పడం జరిగింది. మరొకవైపు ఉద్యోగం వద్దు అనుకుంటే కనుక ఖచ్చితంగా ఇప్పటి వరకు 12.5 లక్షలు ఇస్తారు, దాన్ని 25 లక్షలకు పెంచడం జరిగింది. ఒకవేళ ఉద్యోగులకు సంబంధించినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో సింగరేణిలో జాబ్ వద్దు అనుకుంటే కనుక 25 లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబాలకు ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి చాలా కీలకమైనటువంటి అన్ని అంశాలను కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి మేనిఫెస్టోగా ప్రకటించడం జరిగింది. దీంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయిందని చెప్పాలి. మొత్తం 11 సెక్టార్లలో ఇప్పటి వరకు బీకేఎస్కి సంబంధించినటువంటి యూనియన్ ఓడిపోతుంది అని చెప్పేసి మిగతా వామపక్ష సంబంధించినటువంటి యూనియన్లన్నీ కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ చెప్పినటువంటి ఈ హామీలన్నింటిపైన కూడా కొన్ని సంఘాలన్నీ వీటిని కూలంకషంగా పరిశీలిస్తున్నాయి. అయితే కేసీఆర్ కొద్దిసేపటి క్రితమే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కేవలం ఇదంతా ఒక మాటల గారడీ తప్ప వాస్తవానికి ఏమీ ఉండదు, సింగరేణి కార్మికులు మోసపోవద్దు అని ఒకవైపు చెప్పినప్పటికీ చాలా చోట్ల సింగరేణికి సంబంధించినటువంటి కార్మికులంతా కూడా ఇప్పటికే ఆనందంలో మునిగి తీరారు. ప్రధానంగా ఒకటే, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఏర్పడిన తర్వాత చాలామంది కార్మికులంతా కూడా చెప్తున్నారు, గతంలో 40 ఏళ్ల జాతీయ కార్మిక సంఘాల పరిపాలనలో లేని విధంగా ప్రస్తుతం తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఏర్పాటు అయిన తర్వాత చాలా అంశాలను ముఖ్యమంత్రి కేసీఆర్ స్థాయిలో వీటన్నింటిని కూడా నెరవేర్చడం జరిగింది. అంటే ఈ నేపథ్యంలోనే జాతీయ కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి ఈ సిచ్యువేషన్ దృష్ట్యా ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది ఒకటి ఉత్కంఠగా అయితే ప్రస్తుతం ఉంది. 5న ఎన్నికలు జరగబోతున్నాయి, కార్మికులు ఎవరికి ఓటేస్తారు? ఇప్పటి వరకు కేసీఆర్ రంగంలో దిగనంత వరకు కూడా అసలు ఎన్నికలకు సంబంధించి ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమై మొత్తం ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి టీజీబీ కేసు మీద ఎదురు దాడికి దిగడం జరిగింది. ఇప్పుడు కేసీఆర్ స్థాయి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఈ ఎన్నికలకు సంబంధించి రంగంలోకి దిగారు. కార్మికులకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని గెలిపిస్తే ఖచ్చితంగా 40 రోజుల్లోనే విజయం సాధించినటువంటి 40 రోజుల్లోనే పూర్తిగా అన్ని హామీలు నెరవేరుస్తాము అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మరొకవైపు చాలా ఏరియాల్లో కొత్త బొగ్గు గన్లు, అండర్ మైన్స్కి సంబంధించినటువంటి కొత్త బొగ్గు గన్లన్నీ కూడా ప్రారంభిస్తాము. ఓపెన్ కాస్ట్ గన్లకు సంబంధించి కొన్ని చోట్ల వచ్చిన ఉద్యోగాలు కల్పించాలన్నటువంటి సంకల్పంతో అండర్ మైన్స్ని ఏర్పాటు చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా ప్రతిపక్ష పార్టీలకి ఇటు అధికార పక్షంలో ఉన్నటువంటి యూనియన్కి ఇప్పుడు మొత్తం ఏం జరగబోతుంది అనేది చూడాలి. ఒకవైపు ఇదొక వాస్తవంగా చూస్తే ఏపీలో నంద్యాల ఎన్నికలు అనేది అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి ఒక రెఫరెండంగా మారాయి. ఇప్పుడు కేసీఆర్
దిగాక, రంగంలోకి దిగాక ప్రస్తుతం 2019 ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపునకు సంబంధించినటువంటి ఒక అంటే ఒక రెఫరెండంగా ఈ ఎన్నికలు మారబోతాయా, సింగరేణి ఎన్నికలే మారబోతాయా అనేది ఒక సర్వత్రా ఉత్కంఠ నెలకొంటుంది. ఎందుకంటే గెలుపు ఓటమిలను ప్రభావితం చేయడంలో తెలంగాణలో సింగరేణికి సంబంధించినటువంటి కార్మికుల ఓటు బ్యాంక్ అనేది చాలా కీలకంగా ఉంటుంది. ఒకవేళ ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినటువంటి అన్ని అంశాలను కార్మిక కుటుంబాలు గనక ఏకీభవిస్తే గతంలో జరిగిన ఏదైతే టీజీబీకేస్ విజయం సాధించిందో అదే అవకాశాలు ఉండొచ్చు. లేదు, ఒకవేళ వామపక్షాలకు సంబంధించినటువంటి ఏవైతే యూనియన్స్ ఉన్నాయో వాళ్ళ ఎజెండా ప్రకారం చెప్తున్న దాని ప్రకారం ఒకవేళ వాళ్ళని నమ్మితే కనుక ఫలితాలు అనేది తారుమారయ్యే అవకాశాలు ఉంటాయి. మొత్తానికి ఏం జరగబోతుంది అనేది ఒక సర్వత్రా ఉత్కంఠ అయితే ప్రస్తుతం సింగరేణిలో కనిపిస్తుంది. విద్య, రైట్, థ్యాంక్ యూ కేఎస్. ఇక బొగ్గుగనుల్లో పొలిటికల్ హీట్ రాసుకుంది. ఒక పక్క అధికార పార్టీని, టీఆర్ఎస్ అనుబంధ సంఘాన్ని ప్రజలు నమ్మబోరు అంటున్నారు అఖిలపక్ష నాయకులు. ఇక ఇదే అంశాలకు సంబంధించి సమగ్ర విశ్లేషణతో పాటు కంక్లూడింగ్ రిపోర్ట్ని మీకు అందించడానికి 7 గంటలకు మా కొలీగ్ రఘు సిద్ధంగా ఉంటారు. అంతేకాకుండా మీ అభిప్రాయాలు కూడా మాతో షేర్ చేసుకోవచ్చు. సో డోంట్ మిస్ ఇట్ అండ్ కీప్ వాచింగ్ భారత్ టుడే. దేశం కోసం, ధర్మం కోసం.